Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. KCR to Undavalli Mantanalu, AP Rajakeeyalalo Kotta Sameekaranalu. Bharat Rashtra Samiti పేరుతో కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు దిశగా TRS చీఫ్ తెలంగాణ సీఎం KCR ప్రయత్నాలను ముమ్మరం చేశారు. జాతీయ పార్టీ విస్తరణలో భాగంగా KCR తొలి ఫోకస్ తోటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పైనే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలనే నానుడి క్రమంలో ముందుగా సహచర తెలుగు ప్రజల మద్దతు కూడగట్టుకునేలా కాబోయే BRS అధినేత ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. జాతీయ స్థాయిలో BRS విస్తరణకు గల అవకాశాలపై KCR పలువురు ప్రముఖులు మేధావులతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోనూ BRS విస్తరణ దిశగా KCR వ్యూహాలు రచిస్తున్నారు. విభజన ద్వారా త్వరగా నష్టపోయామనే భావనలో ఉన్న ఏపీ ప్రజలను ఎలా మెప్పించాలి అనే అవకాశాలను KCR పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏపీకి చెందిన సీనియర్ నేత కాంగ్రెస్ మాజీ MP ఉండవల్లి అరుణ్ కుమార్ను KCR ప్రగతి భవన్కు పిలిపించుకుని సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. చాలా కాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న తెలుగు రాష్ట్రాలు జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు తనదైన విశ్లేషణలు అందిస్తూ ప్రజల్లోనే ఉంటోన్న కాంగ్రెస్ మాజీ MP ఉండవల్లి అరుణ్ కుమార్ తెలంగాణ సీఎం KCRతో భేటీ అయ్యారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ సమావేశంలో 3 గంటలకు పైగా ఇద్దరు నేతల మధ్య అనేక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. దేశంలో జాతీయ రాజకీయాలలో ఏర్పడిన శూన్యత, గుణాత్మక మార్పు రావడానికి ప్రత్యామ్నాయ ఎజెండా ఆవశ్యకతపై సీఎం KCR ఉండవల్లికి వివరించారు. జాతీయ ప్రత్యామ్నాయ ఎజెండా, వివిధ రంగాల్లో జరగాల్సిన అభివృద్ధికి సంబంధించి ఇటీవల కాలంలో వివిధ రంగాలకు చెందిన మేధావులు, నిపుణులు, నాయకులతో చర్చలు జరుపుతున్న సీఎం KCR ఇందులో భాగంగానే ఉండవల్లితో వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఏపీలో BRS విస్తరణకు గల అవకాశాలను ఇద్దరు చర్చించినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో ఏం చేయాలన్న ఆలోచనలు తనకున్నాయో ఉండవల్లికి KCR ఒక ప్రజెంటేషన్ ఇచ్చినట్లు సమాచారం. జాతీయ స్థాయిలో తాను ముందుకు వెళ్లాలని పలు వర్గాల నుంచి సూచనలు వచ్చిన నేపథ్యంలోనే BRS పేరుతో పార్టీ ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు సీఎం KCR ఉండవల్లితో అన్నట్లు తెలిసింది. జాతీయ స్థాయిలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఉండవల్లి అభిప్రాయాలను కూడా సీఎం తెలుసుకున్నారు. వివిధ రంగాల్లో దేశం ఎంతగా మెతకబడింది, జాతీయ స్థాయిలో రాజకీయంగా జరగాల్సిన చర్చ, తాను సిద్ధం చేస్తున్న జాతీయ ఎజెండాలోని పలు అంశాలను ఉండవల్లికి KCR వివరించారు. కొద్ది రోజుల క్రితం ఉండవల్లితో ఫోన్లో మాట్లాడిన KCR హైదరాబాద్ వస్తే కలవాల్సిందిగా ఆహ్వానించడంతో ఈ మేరకు ఉండవల్లి ప్రగతి భవన్ వెళ్లారు. కాగా త్వరలోనే ఇద్దరి మధ్య మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.